హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీపురాల్ రెసిపీస్ నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మర్చిపోకుండా బెల్ ప్రెస్ చేయండి ఎందుకంటే ఆ బెల్ చేసిన ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలానే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి నా ఛానల్ లోకి వెళ్ళి చేయండి మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి అవన్నీ చాలా రుచికరమైన రెసిపీస్ మరియు హెల్దీ రెసిపీస్ ఆ వీడియోస్ మీరు చూసి తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు చేయబోయే రెసిపీ కలకండి ఈ స్వీట్ ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్వీట్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో మీకే అర్థమవుతుంది స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని కాచినటువంటి మూడున్నర లీటర్ల పాలు పోస్తున్నాను మనం తీసుకున్నటువంటి పాలు వెన్న శాతం ఎక్కువగా ఉన్నటువంటి పాలు అయితే స్వీట్ చాలా బా వస్తుంది ఈ స్వీట్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి చేస్తేనే స్వీట్ మంచి కలర్ వస్తుంది పొయ్యి మీద పాలు పెట్టిం స్వీట్ అయ్యేంత వరకు గరిటితో తిప్పుతూ ఉండాలండి లేకపోతే పాలు కింద అడుగంటుతాయి మనం పోసినటువంటి ఈ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పాలు అలా మరిగాయి ఇందుట్లో వేయడానికి ఒక కాయ నిమ్మరసాన్ని తీసి చెట్టుకున్నాను నిమ్మరసాన్ని పాలల్లో ఒక్కసారిగా పొయ్యకూడదు నిమ్మరసం పాలల్లో చుక్కలు చుక్కల కింద పడే విధంగా పోసుకోవాలి ఒకేసారి పోయకుండా ఈ విధంగా పోయడం వల్ల పూస పూసల కింద స్వీట్ పర్ఫెక్ట్ గా వస్తుంది పాలు ఇలా పూస పూసల కింద రావడానికి నాకు పది నిమిషాల సమయం పట్టింది ఇప్పుడు టూ ఫార్టీ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను మనం తీసుకున్నటువంటి మూడున్నర లీటర్ల పాలకు గాను టూ ఫార్టీ గ్రామ్స్ షుగర్ సరిపోతుంది ఒకవేళ తీపి ఎక్కువ తక్కువ వాళ్ళు ఉంటే చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి చక్కెని ఒకటేసారి వేసి కలపడం వల్ల టెంపరేచర్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం కింద వేసి కలుపుకోండి చక్కరంత కరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటి మిశ్రమం పైకి చెదురుతూ ఉంటుంది ఆ సమయంలో ఫ్లేమ్ మాత్రం తగ్గించకండి హై ఫ్లేమ్ లో ఒక మూత సాయం తీసుకుని ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇలా ఒక పది నిమిషాల పాటే చెదురుతుంది తర్వాత దానికి అదే తగ్గిపోతుంది ఇప్పుడు మరో స్పూన్ నెయ్యి వేస్తున్నాను చూడండి స్వీట్ అనేది బాండి నుంచి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిందంటే స్వీట్ తయారైనట్లే మనం ఈ మిశ్రమాన్ని దేంట్లో అయితే వేసుకుంటామో దానికి నెయ్యి రాసి చెట్టుకోవాలి వేడి చల్లారకుండా వేడివేడిగా ఉన్నటువంటి దాన్ని ఈ డబ్బాలో వేసేసుకోవాలి మనం వేసినటువంటి మిశ్రమం మధ్యలో ఎటువంటి గ్యాపులు లేకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి స్వీట్ మధ్యలో డార్క్ కలర్ రావాలనుకునే వాళ్ళు దీన్ని సెవెన్ అవర్స్ పాటు పక్కన పెట్టి చెట్టుకోవాలి దీన్ని ఇలా పక్కకు పెట్టి రెండు గంటల సమయం అయ్యింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను డబ్బా వేడి చల్లారనే లేదు ఇంకా వేడివేడిగానే ఉంది ఈ డబ్బా డబ్బా వేడిగుంది కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది మీరు ఒకవేళ సెవెన్ అవర్స్ పాటు పక్కన పెట్టారంటే డబ్బాని లైట్ గా వేడి చేసి తీసుకోండి చూడండి ఎంతో మృదువుగా ఉండే కళాకం తయారైంది చూడండి మనం చేసుకున్నటువంటి ఈ కళాకన్ పూస పూసల కింద ఎంత బాగా వచ్చిందో ఈ స్వీట్ రుచి అయితే అమోఘంగా ఉంది నేను మాటలు వర్ణించలేకపోతున్నాను మీరు ఈ విధంగా ఒకసారి చేసి రుచి చూసారంటే స్వీట్ షాప్స్ జోలికే వెళ్లరు అంత అలా ఉంది మరి దీని రుచి మన ఇంట్లో చేసుకునేటటువంటి రెసిపీస్ మన ఆరోగ్యానికి ఎంతో మంచివి మీరు ఈ స్వీట్ ని తప్పకుండా ట్రై చేయండి ఈ రుచిని మీరు ఆస్వాదించండి ఎన్నో రుచికరమైన రెసిపీస్ అందుట్లో ఇవి కొన్ని మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు